ఐశ్వర్య మీనన్. ఐశ్వర్య మీనన్ ఒక భారతీయ చలనచిత్ర నటి. ఆమె ప్రధానంగా తమిళం, కన్నడ మరియు మలయాళ చిత్రాలలో పనిచేస్తుంది. ఆమె తమిళ కామెడీ చిత్రం థియా వెలై సెయ్యానుమ్ కుమారు మరియు దాని తెలుగు వర్షన్ సంథింగ్ సంథింగ్లో తొలిసారిగా నటించింది. 2012లో ఆమె కాదాలి సొదాపువాడు ఎప్పడి అనే కామెడీ తమిళ చిత్రంలో తన నటనను ప్రారంభించింది. ఆమె ఈ చిత్రంలో సహాయక పాత్ర పోషించింది మరియు ఈ చిత్రంలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అదే సంవత్సరం ఐశ్వర్య కూడా లవ్ ఫెయిల్యూర్ అనే సినిమాతో తెలుగు సినిమాకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె తమిళంలో థియా వెలై సెయ్యానుమ్ కుమారు అనే మొదటి చిత్రంలో నటించింది. ఆమె దృష్టికి రావడం ఇదే మొదటిసారి మరియు ఆ తర్వాత కన్నడ మరియు తెలుగు చిత్రాలలో కొన్ని పెద్ద బ్యానర్ సినిమాల్లో నటించింది. ఐశ్వర్య మీనన్ 8 మే 1995న తమిళనాడులోని ఈరోడ్లో జన్మించింది. ఆమె తన ఉన్నత విద్యను ఈరోడ్లోని భారతీ విద్యాభవన్ నుండి పూర్తి చేసింది మరియు 2015లో చెన్నైలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నుండి ఆమె బీటెక్ ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేసింది. ఆమె శిక్షణ పొందిన భరతనాట్యం డ్యాన్సర్. గ్రాడ్యుయేషన్ తరువాత ఆమె టాప్ ఐటీ కంపెనీ టీసీఎస్లో పనిచేయడం ద్వారా తన వృత్తిపరమైన వృత్తిని ప్రారంభించింది. కానీ ఆమె ఎప్పుడూ నటిగా ఉండాలని కోరుకుంటుంది మరియు అందువల్ల ఆమె తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి నటనలో ప్రయత్నించాలని అనుకుంది. ఆమె అప్పటికే తన పాఠశాల రోజుల నుండి సంగీతం, నృత్యం మరియు థియేటర్తో సంబంధం కలిగి ఉన్నందున ఆమెకి ఇప్పటికీ తమిళ చిత్ర పరిశ్రమలో కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఐశ్వర్య మీరన్ మరిన్ని వివరాలు మీకోసం. కళాశాల ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై. అభిరుచులు నృత్యం, ప్రయాణం. స్వస్థలం ఈరోడ్ తమిళనాడు. భారతదేశం. జాతీయత భారతీయురాలు. వివాహం అవివాహితులు. ప్రస్తుత